నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. పూజ చేస్తున్నప్పుడు ఆచరించవలసిన కొన్ని నియమాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒట్టి పీట పైన కూర్చొని పూజ చేయకూడదు. చర్మం కానీ, దర్భాసనం కానీ, లేదంటే ఒక నూతన వస్త్రాన్ని కానీ వేసుకుని పూజ చేయాలి. పూజ గదిలో దేవుని ఫోటోలు పూర్తిగా ఉండాలి. అలా కాకుండా చెదలు పట్టినవి పనికిరావు. దైవానికి కుంకుమతో పూజ చేస్తున్నప్పుడు ముఖం మీద పడుతున్నట్లుగా పూజ చేయకూడదు. దేవుని పూజ చేస్తున్నప్పుడు తూర్పు ఈశాన్య మూలంగా కూర్చొని పూజ చేయాలి. స్నానం చేయకుండా దేవుని పూజ కానీ, సంధ్యావదనం కానీ, సూర్య నమస్కారం కానీ చేయకూడదు. తీర్థం తాగిన తర్వాత ఆ చేతిని శిరస్సు మీద రాసుకోవడం కానీ, బట్టకు తుడుచుకోవడం కానీ చేయకూడదు. దీపారాధన చేస్తున్నప్పుడు ఒంటి ఒత్తిడి వెలిగించకూడదు. దీపారాధన కుందలో వేసిన నూనెను తిరిగి తీయకండి. దీపారాధన అగ్గిపుల్లతో వెలిగించకూడదు, అగరబత్తితోనే వెలిగించాలి. ఇక నైవేద్యం లేకుండా దేవుని పూజించడం మంచిది కాదు. దేవుని పూజకు ఉపయోగించిన ఆసనముని మరే పనికి ఉపయోగించకూడదు. దీపారాధన శివునికి ఎడమవైపు, విష్ణువుకు కుడివైపున చేయాలి. అంతేకాని ఎదురుగా మాత్రం చేయకూడదు. ఇక గోపూజ చేస్తున్నప్పుడు ముందుగా తోకకు పూజ చేయాలి. శివాలయంలోకి నందీశ్వరిని ప్రార్థించిన తర్వాత మాత్రమే వెళ్ళాలి. ఉదయం దీపారాధన ఎంత పుణ్యమో సాయంకాల దీపారాధన అంతకన్నా పుణ్యం. కాబట్టి రెండు సమయాల్లోనూ దీపారాధన చేయండి. ఇంట్లో స్త్రీ నిత్యం తులసి పూజ చేస్తే సౌభాగ్యం కలుగుతుంది. ఇక ప్రతినిత్యము శివునికి మారేడు పత్రితో పూజ చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. ఇంట్లో ఎవరికైనా ఎక్కువగా జబ్బుగా ఉన్నప్పుడు మూడు రంగుల దారంను 7 పేటల ఒత్తుగా చేసి మట్టి ప్రమిదలో వేసి నూనె, నెయ్యి, ఆముదము కలిపి పోసి దీపారాధన చేస్తే అపమృత్య దోషం పోతుంది. అలాగే తీర్థం కుడి చేతితో మాత్రమే తీసుకోవాలి. తీర్థం గుడిలో నిలబడి, ఇంట్లో అయితే కూర్చొని తీసుకోవాలి. భోజనం చేసే కంచంలో అక్షింతలు కలపడం కానీ, పువ్వులు కానీ ఉంచకూడదు, చేయకూడదు. విష్ణువుని తులసి దళంతో పూజించాలి. ఏ రోజు కోసిన పువ్వులతో ఆ రోజే పూజ చేయండి. ఏ రోజు చేసిన అక్షింతలతో ఆ రోజునే పూజ చేయండి. వీలైనంత వరకు మీ ఇంట్లో పెంచిన పూలతోనే పూజ చేయటం మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.